ఇది కూడా ఒకటి వాస్తవం అండి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ విధానానికి వచ్చినట్టయితే ఇప్పుడు ఇంత ఇదిగా రౌడీజాన్ని ప్రోత్సహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే విధానాన్ని అసెంబ్లీలో కూడా ఆయన ఆయన ప్రారంభించారు అనడానికి నిదర్శనం ఏంటంటే అసెంబ్లీలో జరిగినటువంటి వాదన యాండీ స్పీకర్ స్పీకర్ యొక్క చైర్ కూడా విలువ ఇవ్వకోకుండా ఎన అంతకుముందు పనిచేసినటువంటి కోడల గారికి ఎంత విలువ ఇచ్చారండి మన వాళ్ళందరూ కూడా అప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా ఆయన మాట్లాడమంటేనే మాట్లాడేవాళ్ళు లేదంటే కూర్చున్నవాడు నిన్న మా అసెంబ్లీలో మెజారిటీ ఎక్కువగా ఉన్నటువంటి నూట యాభై ఒక్క సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎంతమందికి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు ఇరవై మంది కూడా లేనటువంటి ప్రతిపక్షాన్ని మీకు ఎంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చారనేది ప్రజలందరూ చూశారు అలాంటి పారదర్శకత పాటిస్తున్నటువంటి చే స్పీకర్ని కూడా మీరు కనీసం గౌరవించడం లేదండి ఆయన యొక్క పదవి ఆయన యొక్క చేయి కన్నా మనం గౌరవించవలసినంత అవసరం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క సభ్యుడికి ఉందండి రాజ్యాంగాన్ని గౌరవించాలి శాసనసభను గౌరవించాలి శాసన సభాపతిని గౌరవించాలి ఈ యొక్క విలువలు కూడా తెలియకుండా ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి యొక్క పనిచేశాను అని చెప్పి రచ్చగొట్టే విధానంతో ఇప్పుడు సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారండి సీఎం గారు మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి కామెంట్స్ అండి వెనక నుంచి వీళ్ళందరూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఈయన మనకు ఒక ఆయన ఉన్నారండి ఇది ప్రధాన ప్రతిపక్షంలో అచ్చెన్నాయుడు గారని ఆయన ఇంత ఇంత ఇంతలా ఉంటారు ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదండి ఇంకా ఆయన మాట్లాడితే ఎవరు మాట్లాడకూడదు నా మాటలకు బెదిరిపోవాలి కూర్చోవాలి అన్నట్టుగా మాట్లాడుతుంటారండి అది కాదండి విధానం ఆయన కూడా ప్రజల చేత ఎన్నుకోబడే నాయకుడే కొంచెం ఆలోచన ఉండాలండి రేపొద్దున మీ యొక్క కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా అంత లాన్ రోడీజం అండి అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్ని చైర్ని ముట్టడించడం నిన్న అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులు శాసనసభ నియమాలను ఉల్లంఘించి ఒక వీధి రౌడీల్లాగా సభా హక్కులను కూడా హరించే విధంగా ఉండడం అని ఉండడం చూస్తూ ఉంటే ఆంధ్ర ప్రజలందరూ కూడా టీవీల్లో చూసి తలదించుకుంటా ఉన్నారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం శాసనసభలో మూడు రాజధానుల బిల్లుని ప్రవేశపెడితే ఆ బిల్లును శా శాసనసభ ఆమోదించి శాసన మండలికి కూడా నిన్న పంపించడం జరిగింది శాసన మండలిలో తెలుగుదేశం తరఫున మేధావులు ఉండాల్సింది పోయి ఒక వీధి రౌడీల్లాగా గూండాల్లాగా బిహేవ్ చేయడం చూస్తూ ఉంటే శాసన మండళ్ళు తలదించుకునే పరిస్థితి కనబడతా ఉంది నిన్న షరీఫ్ గారి ముందు బిల్లులు ప్రవేశపెడితే ఆ బిల్లులు చర్చకు వచ్చినప్పుడు మోషన్ లేదని చెప్పానని సభాపతిగా ఆయన చెప్పడం లైవ్ ద్వారా ప్రజలందరూ కూడా చూసి ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం తెలు తెలుగుదేశం నాయకుడు అప్రజాస్వామికంగా మండల చైర్మన్ని ప్రభావితం చేసి రూల్స్కి విరుద్ధంగా నిన్న సెలెక్ట్ కమిటీకి చైర్మన్ ద్వారా పలికించడం చూస్తూ ఉంటే ఎంత అప్రజాస్వామికంగా తెలుగుదేశం అడుగులు వేస్తుందో ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రజల చేత తిరస్కరించబడి ఇరవై మూడు సీట్లకే పరిమితమైన పరిమితమైన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఇరవై మూడు అనే పదాన్ని ఏ అంకెళ్ళకు అవసరం రెండా మూడా దానికే పరిమితం చేసేలాగా వీళ్ళు వ్యవహారాలు చేస్తూ ఉన్నారు ఈ రోజున రైతుల నేను రెచ్చ కొడుతూ ఒక కృత్రిమ ఉద్యమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు నువ్వు రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ చేస్తానని చెప్తానని ఎంత మట్టికి చేశావు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తానంటే దాని మీద ఆరేసుకోవాలని చెప్పిన నువ్వు ఈ రోజున రైతుల మీద కళ్ళబల్లి ప్రేమ ఒలక నువ్వు కృత్రిమ ఉద్యమం సృష్టిస్తూ ఉంటే పదమూడు జిల్లాల రైతులందరూ కూడా నిన్ను చూసి ఏకరించుకుంటున్నారని చెప్పానని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు ఇప్పటిదాకా ప్రజలు ఇరవై మూడు సీట్లుగా పరిమితం చేశారు రాబోయే రోజుల్లో మీరు ఇలాగా అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తే కనుక ఈ రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం అనేది కనుమరుగే పరిస్థితి మీ మీ చేష్టల ద్వారా మీరే తెచ్చుకుంటున్నారని చెప్పానని ఈ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఇంకొకటి మేము చెప్తా ఉన్నాం తెలుగుదేశానికి అనేక సార్లు బీసీలు ఎస్సీలు పట్టం కడితే బీసీ ఎస్సీ ఎస్టీలకి మీరు చేసింది శూన్యం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మాట తప్పని మడమని తిప్పని వ్యక్తి చెప్పానని బీసీలు అందరూ కూడా ఆయన యొక్క హామీలు నమ్మి ఓట్లేసిన సందర్భంలో బీసీ ఎస్సీ ఎస్టీని విభజించడానికి అసెంబ్లీలో బిల్లు పెడితే ఆ బిల్లుని మీరు వ్యతిరేకిస్తామంటే మీరు ఎస్సీ ఎస్సీలకు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా అని చెప్పానని ఈ పదమూడు జిల్లాల ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు కృత్రిమ ఉద్యమాల ద్వారా మీ పార్టీని మీ మనుగడిని కాపాడాలనుకుంటే అది సత్య దూరం మీరు ఎప్పటికైనా వాస్తవాల్లోకి రండి మీరు ఈ పదమూడు జిల్లాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడమని చెప్తున్నాను తప్పితే మీరు ఇట్లాగా దుందుడుగు చర్యలతో అప్రజాస్వామికంగా వెళ్తే కనుక మీరు చరిత్రలో చరిత్రహీనలైపోతారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం